హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో పోతుందా, లేదా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉంటుందా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాకపోతే థర్డ్ ఫేజ్ ఉంటుందా, ఈ విధంగా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో పోతుందా, అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్లో సీట్ వచ్చింది, బట్ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో పోతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే, సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ అదైతే పోతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్లో సీట్ నచ్చక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకున్నాం. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో పోతుందా, అంటే ఇక్కడ చాలామంది డౌట్ ఉంది. ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకున్నాం, సెకండ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకుంటున్నాం, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ సెకండ్ కౌన్సిలింగ్ సీట్ రాలేదు, సో ఫస్ట్ ఫేజ్లో పోతుందా సెకండ్ ఫేజ్ ఆల్రెడీ పెట్టుకున్నామంటే కాదు. ఇక్కడ ఏంటంటే మనకి సీట్ రావడం ముఖ్యం. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వస్తే ఆ సీట్ మీకు వస్తుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉండిపోతుంది. అందుకనే మనకి ఇక్కడ చాలామంది సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయమన్నారు, అంటే అక్కడ సీట్ అనేది బుక్ చేసుకున్నట్టు. ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం ఏ సీటు రాకుండా ఉంటుంది, అంటే సెకండ్ ఫేజ్లో సీట్ రాదు, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాదు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే థర్డ్ ఫేజ్ ఉంటుందా. సో ఇది చాలామందికి ఉండే డౌట్. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉంటుందని చెప్పేసి అన్నారు. అయితే సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు, బట్ అలా అయితే అనుకోకండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చెప్పాను ఏంటంటే, మనకు అక్కడ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంసెట్ కన్వీనర్ కానీ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కండక్ట్ చేశారు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉండిపోయారని. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి సెకండ్ ఫేజ్కి, మ్యాక్సిమం థర్డ్ ఫేజ్ అనేది ఉండకపోవచ్చు. సో సెకండ్ ఫేజ్లో సీట్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది ఎలా రావాలో కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తాను, ఆల్రెడీ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఫ్యూచర్లో ప్రతి వీడియో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్గా ఇస్తాను, అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.